ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము 10 ఆజ్ఞలు. ఈ పాఠం యొక్క పాఠ్యాంశము నిర్గమాకాండము 20వ అధ్యాయము. మనం పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకున్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వాక్యము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. 2వ వాక్యము. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. దేవుడు నామునకు మహిమ కలుగునగాక. కిడ్స్, మనము ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, సీనాయి కొండ మీదకి తిరిగి మోషే వెళ్తాడు. అతను వెళ్ళే ముందు 2 రాతి పలకలను చెక్కుకొని వెళ్తాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడి అతనికి కొన్ని విషయాలు చెప్తాడు. అవన్నీ తర్వాత దేవుడు రాతి పలకల మీద రాస్తాడు అని మనం చదువుకున్నాం. అవేవంటే, దేవుడు ఇశ్రాయేలీయులు పాటించవలసిన ఆజ్ఞలని రాస్తాడనమాట. అయితే 2 రాతి పలకలు కాబట్టి ఒక్కొక్క పలక మీద 5 ఆజ్ఞలు చెప్పున 10 ఆజ్ఞలు ఇశ్రాయేల్ ప్రజలు పాటించాలని దేవుడు మోషేతో చెప్తాడనమాట. తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడైన యెహోవాను నేనే. దాస్యం నుండి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు దాస్యంలో నుండి విడిపించిన దేవుణ్ణి నేనే అని చెప్పి మోషేకి దేవుడు చెప్తాడనమాట. మరి ఈరోజు మనము ఆ 10 ఆజ్ఞలు ఏంటి, అవి మనము ఏ విధంగా పాటించాలి, అవి ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా పాటించాలనే విషయాలన్నీ మనము ఈరోజు ఈ పాఠంలో నేర్చుకుందాము. ఇస్రాయేల్ ప్రజలు పాటించవలసిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దీని అర్థం ఏంటంటే కిడ్స్, యెహోవా దేవుడిని తప్పితే ఇశ్రాయేల్ ప్రజలు వేరే దేవుడిని మొక్కకూడదు. ఎందుకంటే వాళ్ళు బంగారు దూడని మొక్కినప్పుడు దేవుడు వాళ్ళని నాశనం చేద్దామని అనుకున్నప్పుడు, ఎవరెవరైతే దాన్ని మొక్కి దాని ఎదుట నాట్యం చేస్తున్నారో వాళ్ళందరినీ మోషే నరికేపిస్తాడనమాట. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలకి నేను తప్పితే వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి 2వ ఆజ్ఞ ఏంటంటే, 4వ వాక్యం. పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పైన ఆకాశంలో అయినా భూమి మీద అయినా భూమి కింద నీళ్ళల్లో అయినా ఉండు ఏ రూపమునైనా నీవు విగ్రహముగా చేయకూడదు, దానికి మొక్కకూడదు, దానిని పూజింపకూడదు, దానికి సాగిలపడకూడదు అని దేవుడు 2వ ఆజ్ఞ ఇశ్రాయేల్ ప్రజలకి ఇస్తున్నాడనమాట. ఎందుకంటే దేవుడికి విగ్రహారాధన అంటే చాలా అసహ్యం, కాబట్టి దేవుడు వీరికి ఈ ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఏ విగ్రహానికి కూడా వాళ్ళు పూజింపకూడదు. మనం 7వ వాక్యం చదివినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన 3వ ఆజ్ఞ ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు. కిడ్స్, ఇక 3వ ఆజ్ఞ ఏంటంటే, దేవుడైన యెహోవా నామమును వీళ్ళు వ్యర్థముగా ఉచ్చరింపకూడదంట. అంటే ఇప్పుడు విగ్రహాలు పూజించే వాళ్ళ దగ్గరకో, ఇంకా దేవుడు నమ్మని వాళ్ళ దగ్గరకో, లేకపోతే
ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుడు యెహోవా అని చెప్పి వాళ్ళని వాళ్ళ దగ్గర వ్యర్థముగా ఆ దేవుని నామంను తీయకూడదు అనమాట. ఎక్కడ పడితే అక్కడ దేవుని నామం పెట్టి ఒట్టులు పెట్టకూడదు అనమాట. అలాంటి వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడంట, వాళ్ళని దోషులుగానే ఎంచుతాడంట. ఇక దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినాన్నంట పరిశుద్ధముగా ఆచరించాలంట. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు విశ్రాంతి దినం ఏంటి, వీకెండ్స్, సాటర్డే సండే. అందుకని మనం చాలామందికి రెగ్యులర్గా అయితే అందరికీ సండే రెస్ట్ డే కాబట్టి ఆ డేని మన క్రిస్టియన్స్ అందరూ ఏం చేస్తాం, వెళ్ళి చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తామన్నమాట. అట్లాగా వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా, ఇస్రాయల్ ప్రజలకు కూడా విశ్రాంతి దినం ఒక రోజు ఉందన్నమాట. ఆ దినాన్ని వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించాలంట. ఆ దినమున వాళ్ళు వేరే ఏ తప్పులు అపవిత్రమైన కార్యములు ఆ రోజున చేయకూడదంట. అలాగే మనం కూడా విశ్రాంతి దినాన్ని, అంటే మనకు విశ్రాంతి దినం సండే కాబట్టి ఆ దినాన్ని మనము కూడా పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి 5వ ఆజ్ఞ ఏంటంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 12వ వాక్యం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కిడ్స్, ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు 5వ ఆజ్ఞగా ఇస్రాయేల్ ప్రజలకు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడివై ఉంటావంట. అంటే నువ్వు ఎక్కువ కాలము, అంటే మంచి వృద్ధాప్యమందు వరకు నువ్వు ఉంటావని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు డాడీ, ఇప్పుడు డాడీ మమ్మీ ఇప్పుడు కాదు మమ్మీ, అట్లా చెప్పకూడదు అన్నమాట. చెప్పిన మాట వినాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలన్నమాట. మరి ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన 6వ ఆజ్ఞ ఏంటంటే, నరహత్య చేయకూడదు. అంటే మనిషిని చంపకూడదు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపకూడదు, హత్య చేయకూడదు అని దేవుడు 6వ ఆజ్ఞగా ఇస్రాయేల్ ప్రజలకి ఇచ్చాడన్నమాట. ఇంకా ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి 7వ ఆజ్ఞ ఏంటంటే, వ్యభిచరించకూడదు. అంటే వీళ్ళు వేరే స్త్రీలతో తప్పులు చేయకూడదు, స్త్రీ వేరే పురుషుడితో తప్పు చేయకూడదు, పురుషుడు వేరే స్త్రీతో తప్పు చేయకూడదు. ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి 8వ ఆజ్ఞ ఏంటంటే, దొంగిలకూడదు. అంటే దొంగిలించకూడదు, ఏ మనకే వస్తువు నచ్చినా వేరే వాళ్ళ దగ్గర ఉన్నా అవేవి మనము దొంగిలించకూడదు అన్నమాట. అంటే వి షుడ్ నాట్ స్టీల్, మనము దేన్ని దొంగతనము చేయకూడదు. ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి 9వ ఆజ్ఞ ఏంటంటే, దేవుడు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దీని అర్థం ఏంటంటే కిడ్స్, పొరుగువాడంటే పక్కింటి వాడవచ్చు, నీ పక్కన ఉన్నవాడవచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, అలాగే మీ బంధువు అవ్వచ్చు. ఎవరి మీద మనకు తెలియకుండా అబద్ధాలు సాక్ష్యము చెప్పకూడదు అనమాట. అంటే ఒకవేళ అతను ఆ తప్పు చేయకపోయినప్పటికీ నువ్వు లేదు ఇతను ఈ తప్పే చేశాడని చెప్పి వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి అతని గురించి అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. ఇక చివరి ఆజ్ఞ, 10వ ఆజ్ఞ, ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు ఏమిచ్చాడంటే, మనము 17వ వాక్యం చదువుకున్నాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. కిడ్స్, ఈ 10వ ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని ఇల్లు అయినను, అంటే పొరుగువాని అంటే పక్కింటిగా ఎదిరించే ఎవరిదైనా, ఎవరి ఇల్లు నువ్వు ఆశింపకూడదంట. అలాగే
అతని భార్యని ఆశింపకూడదంట. అలాగే పొరుగు అంది దా దా దాసులైన అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసులైన వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషినైను నువ్వు ఆశింపకూడదంట. అట్లాగే అతని దగ్గర ఎద్దు ఉంటే మంచిది, దాన్ని ఆశింపకూడదంట. అలాగే అతని దగ్గర గాడిద ఉంటే దానిని ఆశింపకూడదంట. నీ పొరుగు అనేది ఏదైనాను నీవు ఆశింపకూడదని చెప్పి ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు పదాజ్ఞగా చెప్పాడనమాట. ఇది కిడ్స్, ఈ పదాజ్ఞలు దేవుడు మోషేకి సినాయి కొండ మీద ఒక్కొక్క పలక మీద 5 ఆజ్ఞలు చెప్పున 2 పలకలు ఇచ్చి కిందకి పంపిస్తాడనమాట. అయితే మనము ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను అని 6 వాక్యంలో రాయబడింది. అంటే మనం ఈ ఆజ్ఞలన్నింటినీ, వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకి యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కాబట్టి వాళ్ళు ఆ కాలంలో పాటించాలి. మనము కూడా ఆత్మీయ ఇస్రాయేలులం కాబట్టి మనము కూడా ఈ ఆజ్ఞల్ని పాటించాలన్నమాట. మనం ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే, ఆజ్ఞలు ప్రేమించి దాన్ని మనము పాటించడం అంటే గైకొనడం అన్నమాట. కాబట్టి అవి పాటిస్తే 1000 తరముల వరకు దేవుడు మనల్ని కరుణించి మనల్ని కాపాడతాడనమాట. కాబట్టి మనము ఈ ఆజ్ఞలన్నింటినీ గైకొని దేవుని చిత్తము చేద్దాము. నేర్చుకోవాల్సిన కంటత వాక్యం ఏంటంటే, ఈ 10 ఆజ్ఞల్నే మీరు నేర్చుకోవాలి.